ప్రజలు ఓట్లు వేసి తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే పెందుర్తి 96 వార్డును అభివృద్ధిల ముందుకు తీసుకువెళ్తానని వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థి గొర్లి రామనాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెందుర్తిలో ఉన్న దొగ్గివానిపాలెం కాలనీలో రామనాయుడు ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోభ పెట్టడానికి ఇటు వైసీపీ అటు టీడీపీ ఎత్తులు వేస్తున్నాయని అన్నారు. ఈ పార్టీలకు ప్రజల బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. దొగ్గివానిపాలెం కాలనీలో నా వార్డు నా బాధ్యత నా హామీ అని ప్రతి ఒక్కరికి కూడా బ్యాలెట్ నమూనా పత్రం చూపించి మొదటిగా వచ్చినటువంటి బ్యాలెట్ నమూనాలో వచ్చినటువంటి కమలం గుర్తుని చూపించి ప్రతి ఒక్కరికి కూడా ఓటు అభ్యర్థన అనేది అడగడం జరుగుతూ ఉంది. సో ప్రజలు కూడా విశేష స్పందనతో మా యొక్క అభివృద్ధిని కోరుకుంటూ ఉన్నారు. యువకులు రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలని చెప్పి వారి యొక్క కోరిక మేరకు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. సో 100% విజయం తధ్యమని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అభ్యర్థులు ఇద్దరు కూడా కక్షపూరిత రాజకీయాలు, సో బూటపు రాజకీయాలతో ఇద్దరు కూడా బురద జల్లుకునే పరిస్థితులు. వారి యొక్క నేర చరిత్ర అనేది కేసులతో సహా మా దగ్గర చిట్టాలు ఉన్నాయి. సో ఇద్దరు అభ్యర్థుల మీద కూడా ఎఫ్ఐఆర్లు కానీ నేర చరిత్ర కానీ ప్రతిదీ కూడా మా దగ్గర పక్కా ప్రూఫ్లతో కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఇలాంటి రాజకీయ నాయకుల ఇలాంటి బూటపు రాజకీయాలు చేసేవాళ్ళు, కక్షపూరిత రాజకీయాలు చేసేవాళ్ళు, నేర చరిత్ర ఉన్న వాళ్ళ మా ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. అభివృద్ధికి పట్టం కడదామని మార్పు కోరుకుంటూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఈరోజు పెద్ద పెద్ద హంగామాలు చేసి, సౌండ్లు చేసి, బిర్యానీ ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు ఇచ్చి ఒక్కరోజు వచ్చి ఈ 10 రోజులు కూడా ప్రచార కార్యక్రమంలో మబ్బి పెట్టేస్తే ప్రజలందరూ నమ్మే పరిస్థితి లేదు. సో పాత రోజులన్నీ కూడా పాత మోసపూరిత రాజకీయాలన్నింటికి వారసత్వ రాజకీయాలకి స్వస్తి చెప్పాలని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏంటి అనేది అభ్యర్థి గురించి తెలుసుకొని మాత్రమే ఓటేయాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. 3 అభ్యర్థులు ఉన్నాం ప్రధానంగా, భారతీయ జనతా పార్టీ మరియు ఇతర టీడీపీ వైసీపీ. సో అభ్యర్థి యొక్క ప్రొఫైల్ చూడండి, అభ్యర్థి గురించి తెలుసుకోండి, అభ్యర్థి ఎలాంటి వాడు, లోగడు ఎలాంటి పనులు చేశాడు. సో అది తెలుసుకున్న తర్వాత ఎవరు కూడా వారికి వేసే పరిస్థితి లేదు. వారికి భయం మొదలైంది భయంతో. సో నిన్న కాక మొన్న టీడీపీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి ఇక్కడ ప్రచార కార్యక్రమాలు చేయడమా.